సంవత్సరాలు దాటింది. ఒక కామన్ మెన్ గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఎట్లా ఉందంటారు అభిప్రాయం? అసలు ఆయన నుంచి ఆయన జగన్ గారు ఏమనుకుంటున్నారు అనేది జనాలకి ఎవరికి అర్థం కావట్లా. ఆయన ఏం చేస్తున్నారు అనేది ఏదో పథకాలు అంటారు తప్పితే, ఒక డెవలప్మెంట్ గురించి ఆయన ఏ విషయం ఇదిగో ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా మీరు చెయ్యండి అనేసి అని ఒక సందేశం ఇవ్వడం కానీ, ఒక మామూలుగా విషయం తెలియజేయడం కానివ్వండి, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం కానివ్వండి, ఈ గత మూడేళ్లుగా ఆయన బయటకు వచ్చిందే లేదు. ఆయన తాడేపల్లి క్యాంపస్లో కూర్చొని ఏదో వచ్చిన వాళ్ళతో మాట్లాడడం వెళ్ళడం తప్పితే ఆయన పర్టికులర్గా ఇది ఇది దిశానిర్దేశం అనేది లేదు, ఒక ప్లానింగ్ లేదు. ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎలా చేస్తే మనం డెవలప్ అవుతాము అనే ఆలోచన ఆయనకు లేనే కనపడట్లా. ఏదో చేస్తున్నాము, నా కాడికి అందరూ వస్తున్నారు, నేను నన్ను నేను సీఎం, నా మాటే అందరూ వినాలి, ఇదే ధోరణిలో ఉన్నారు. కానీ ఈరోజు నా ఇంటింటికి తిరిగినప్పుడు నేను విన్నా, నేను చూస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి, మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను, మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయి? గుర్తు లేకుండా ఏమి ఉండదండి. ఆయన ఆయన ఏమనుకుంటున్నారు అంటే ఆయన గుర్తు అన్నీ ఉంటాయండి, గుర్తు లేకుండా ఏం లేదు. అదే చెప్పేది, ఆయన మాట్లాడింది ఆ రోజున అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా చేశారో ఆ పరిపాలన ఉంటుంది అనేసి అని ప్రతి ఒక్కరూ కూడా ఆశించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అనేది కనబడట్లా. రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు, దానివల్ల ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఒక అంబులెన్స్ అదే 108 కానీ, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, ఒక పేద విద్యార్థి బీటెక్ చేయాలంటే ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉండేది. ఈ రోజున బీటెక్ అంటే ప్రతి ఇంటికి ఒక బీటెక్ స్టూడెంట్ కంపల్సరీ ఉంటున్నాడు, అది ఫీజు రీయింబర్స్మెంట్. ఒక విద్యా వైద్యం ఒకటి ఫ్రీ చేసి మిగిలిన పథకాలు అవసరం లేదండి జనాలకి, ఎందుకంటే రోజుకు వారి పని చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు అన్ని పథకాలు ఫ్రీగా ఇస్తే వాళ్ళు మందు తాగడమో లేదంటే ఇంకొక వ్యసనాలకు బానిసవడం తప్పితే, పనికి రాకుండా ఇంట్లో కూర్చొని సోంబేరులు చేయడం తప్పితే ఏమీ లేదు. నేను మేనిఫెస్టోలో ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చిన మాటల ప్రకారం నేను చేయాలన్నాడు. కానీ అదే మేనిఫెస్టోలో ఎవరైనా ప్రశ్నిస్తే అప్పులు చేసో, తాకట్లు పెట్టో, ఆస్తులు అమ్మేసో, ఇది కాదు కదా సార్ పరిపాలన, మనకు ఒక ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, పరిశ్రమలు తేవాలి, ఈ తరహా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అదే నేను చెప్పింది మీకు ఇంతకుముందు కూడా. ఆయన నేను సీఎం అయ్యాను, నాకు ఈ మిగిలిన వాళ్ళతో పని లేదు, అందరూ నా దగ్గరికి రావాలి, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఎవరన్నా మాట్లాడితే, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, రేపు నాకు ఏ రేషన్ కార్డు తీస్తారని పక్కన భయం, ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటారు. నేను చెప్పాను కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన కొడుకు కాబట్టి సేమ్ ఆయన ఆలోచన తీరు అలాగే ఉంటుంది అనేసి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మా వర్కర్స్ చేస్తున్నాం, ఇంతకు ముందు ఇదే సెంటర్లో కనీసం ఒక 500 మంది వర్కర్లు ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళు. అట్లాంటిది ఈ రోజున కనీసం ఒక 100 మంది నిల్చొని వాళ్ళకి పని ఉంటుందా ఉండదా అనేది లేదు. సో ఇక అలా ఆయన పరిస్థితులను బట్టి చెల్లిపోతున్నారు తప్పితే, పూర్తిగా సెక్యూర్గా ఈరోజు పని ఉంటుంది అని కాన్ఫిడెంట్గా ఎవరు రావడం లేదండి. ఇప్పుడు ఇసుక రేట్ అనేది చంద్రబాబు నాయుడు గారు రేటు పెంచారు అది ఇది అన్నారు, అప్పుడు లారీ ఇసుక 2000కి వచ్చిందండి, ఇదే ఇసుక ఇప్పుడు 12000 10-15000 ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్ముతున్నారు. దానికి ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశ్నించారు? ఇన్ని సమస్యలు ఉంటే మీరు అన్నట్టుగా కొద్దిగా అవగాహన ఉన్న, మీకు కొంత అవగాహన ఉంది సమాజంలో, ఇన్ని సమస్యలు ఇప్పుడు ఈ రోజున నిత్యావసరాలు పెరిగాయి, ఇసుక దొరకట్లేదు, అన్ని పనులు దొరకట్లేదు, ఇన్ని ఇబ్బందులు ఉంటే అది అతిపెద్ద సమస్య మనిషికి అన్నట్టుగా సినిమా టికెట్ల వివాదం తెర మీద తీసుకురావడం ఎంతవరకు సమంజసం సార్? నిజంగా సినిమా టికెట్లు మాత్రమే మనకి సమస్య అంటారా? నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఆయనకి సమస్య అనేది ఆయన దగ్గరికి వెళ్ళినవే సమస్యలు. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం, ఏదో 100 రూపాయలు 150 రూపాయలు ఎప్పుడో, ఇప్పుడు మేము డైలీ సినిమాకి వెళ్ళేదంటూ ఏముండదు, మా పని ఏంటో మేమేంటో, వెళ్ళినప్పుడు ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, ఒక రోజు 2 రోజులు 100-150 ఖర్చు పెడతాం. అసలు అది విషయమే కాదు, అసలు డెవలప్మెంట్ ఏది, ఒక అసలు ఏపీకి రాజధాని ఏది, ఎవరికి క్లారిటీ లేదు. పిల్లల స్కూల్ పుస్తకాల్లో కూడా అది ప్రింట్ అవ్వడం లేదు. సో అలాంటి పరిస్థితి ఏపీకి వచ్చినందుకు చాలా. ఆ రోజు ఆయన అన్నాడు కదా సార్, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా, నేను చూసా విన్నా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎట్లా సార్, ఎలా మాట దాటేస్తారు? 3 రాజధానులు అవసరమా మనకు అసలు ఇప్పుడున్న లోటు బడ్జెట్లో?
మూడు రాజధానులు ఆయన అదే చెప్తున్నాను కదండి, ఆయన ఇప్పుడు మూడు రాజధానులు పెట్టచ్చు, దానికి దిశానిర్దేశం అనేది లేదు అంటున్నాను. ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్గా మూడు రాజధానులు పెట్టాలన్నప్పుడు ఇదిగో మూడు రాజధానులు కంపల్సరీ, ఇది ఇక్కడ జరుగుతుంది, ఇది ఇక్కడ చేయండి, ఇది ఇక్కడ చేయండి అనేసి అని దాని వర్కింగ్ ప్లాన్ అన్న ఇవ్వాలి కదా. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే మూడు రాజధానులు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు తెలంగాణ మనం ఒప్పుకోలే, ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, సపరేట్ చేశారు. అట్లానే సరే మూడు రాజధానులు ఇచ్చారే అనుకోండి, ఏది ఎక్కడ పక్కాగా ఇదిగో ఇది ఇక్కడ ఉంటుంది, ఇన్కమ్ కూడా ఉండాలి సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మూడు రాజధానులు ఇచ్చినా అక్కడక్కడ డెవలప్ చేయాలంటే దానికి తగ్గ కనీస సంపద అయినా ఉండాలి. నేను చెప్పేది అదేనండి, ఒక దిశానిర్దేశం లేకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఆయన కనుక ఇదిగోండి ఇలా చేయండి, ఈ కంపెనీస్తో మాట్లాడండి, ఇలా కంపెనీస్ తీసుకురండి, ఈ కంపెనీస్ని ఇలా డెవలప్ చేయండి, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వండి. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు పోలింగ్ జరిగింది, దాంట్లో మీరు కొన్ని కంపెనీస్కి ఇవ్వండి, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి, కంపెనీస్ వస్తాయి. మినిమం ఇంటర్ డిగ్రీ చదివి చదువుకోలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు కూడా కొన్ని జాబులు చేసుకోవడానికో లేదంటే డెవలప్ అవ్వడానికో ఛాన్సెస్ ఉంటాయి. అటువంటిది అసలు ఏమీ చెప్పకుండా ఏదో ఎప్పుడో అసలు ఒక మీటింగ్ ప్రెస్ మీట్లో కానీ ఇగో ఇది నేను చేస్తున్నాను, ఇది ప్లానింగ్, దీని ప్రకారం ఫాలో వాలంటరీ అంటారు. వాలంటరీ అసలు వాళ్ళకి సగం తెలిసి సగం తెలియదండి. మనం ఏదైనా ఫామ్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఏంటంటే అదేదో పెద్ద వాళ్ళకి ఐఏఎస్ ఉద్యోగంలాగా వాళ్ళు ఫీల్ అవ్వడం, అక్కడికి వెళ్ళి పెద్ద విఐపీలా మాట్లాడడం, మేము వెళ్ళి చేతులు కట్టుకొని వాళ్ళ ముందు 1-2 గంటలు నిల్చోవడం, ఇది అవ్వలేదు, ఇది సర్వర్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఓకే సర్వర్ బాగాలేదు, మీ పేపర్స్ ఇచ్చేయాలండి, మేము చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం, అది కూడా లేదండి, రేపు రండి. ఇప్పుడు అన్ని పనులు ఇప్పుడు రేషన్ ఇంటి దగ్గరికి అంటారు, నేను ఇక్కడికి వచ్చాను, ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఉందని అంటే వాళ్ళు 10:30-11 గంటలకు వస్తే ఉదయము మేము వర్క్ ఆపుకొని ఒక రేషన్ కోసం అక్కడ నిలబడాలి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో పథకాలు, అనవసర పథకాలు ద్వారా డబ్బులు ఇలా చేయడం వల్ల భవిష్యత్తు మీద భారం పడదా సార్? ఈరోజు ఎప్పుడు లేని చెత్త పనులు కట్టే పరిస్థితి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఇవన్నీ భవిష్యత్తు మీద భారం పడదంటారా? 100% పడుతుందండి. ఆలోచించలేదంటారా? ఎందుకు ఆలోచించాలండి? ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు, 5 ఏళ్ళు ఆయన్ని ఏమీ చేయలేము, ఈ 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. చూస్తున్నారు జనాలు, ఆలోచిస్తారు, ఆలోచించకుండా ఏముండదు. నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్లానింగ్ అందరికీ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు ఆయనకు 151 సీట్లు వచ్చినాయి, ఈ అందరూ ఇచ్చారు, మంచిదే, చెయ్యాలి ఆయన, చేయలేదు, నెక్స్ట్ టైం ఆయనకి ఛాన్స్. ప్రజలు అనేది ఆలోచించి దాని ప్రకారం వాళ్ళు ఓట్లు వేస్తారు, దానివల్ల ఆయన ముందుకెళ్తారా, ఆయన చేసింది మంచిదా చెడా అనేది నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్. చివరగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు చూసుకోవాల్సిన వ్యక్తి, ఇప్పుడు 26 జిల్లాలు అంటున్నారు, ఎయిర్పోర్ట్లు అంటారు, ఏ పక్కన పెడదాం, కానీ కనీసం పక్కనున్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గెలిచారు కదా సార్? 150 మంది ఆయన మినహాయిస్తే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు కూడా ఏం తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఏంటి చెప్పే పరిస్థితి, కానీ వాళ్ళ బాధ్యత రెస్పాన్సిబిలిటీ లేదంటారా సార్? వాళ్ళు ఎమ్మెల్యే అనే పదం అనేది వాళ్ళకి అనవసరం సార్. వాళ్ళకి ఎమ్మెల్యేగా మనం గెలిపించాము, కానీ చాలామంది ఇప్పుడు మేము కూడా సపోర్ట్ చేసాము ఇలాగ, కానీ వాళ్ళకి ఏ విధమైన పవర్ అనేది నాకైతే కనపడడం లేదండి. ఒక చిట్టినగర్ సెంటర్లోనే చిట్టినగర్ నుంచి శ్రీనివాస్ మాల్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం 1.5 గంటల టైం పడుతుందండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 5 మినిట్స్లో వెళ్ళే టైంని 1.5 గంటల టైం కేటాయించారంటే ఈ రకమైన పరిస్థితి వచ్చిందంటే ఒక మంత్రి గారు అయి ఉండి ఆయన ఏమి చేయలేకపోవడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. ఎమ్మెల్యేలకు కానీ స్థానిక నాయకులకు కానీ ఎలాంటి అధికారాలు లేవంటారు, ఉండి ఉంటే కొద్ది చేసి ఉంటారు కదా. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2.5 ఏళ్ళు అసలు ఎలా ఉందో కామన్ మెన్గా ఏమైనా పనులు దొరుకుతున్నాయా, సామాన్య పరిస్థితి? ఆయన ఎక్కిన తర్వాత ఏ పనులు కాదు, మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం, చేతి పని వాళ్ళు మొత్తం పనులు లేక అల్లాడిపోతున్నారు, అప్పులు పాలైపోయి. ఈ పథకాలు ఆయన ఇస్తున్నాడు కానీ ఇవాళ ఈ పథకం ఇస్తున్నాడు అంటే మరుసటి రోజు ఏదో హెచ్ఎల్ రేటు పెంచడం, సిమెంట్ రేటు పెంచడం, పాలు ప్యాకెట్ రేటు పెంచడం అలాంటివి చేస్తున్నాడు. డబల్ తీసుకున్నాడు, 10,000 ఇస్తే 30,000 దాకా లాగుతున్నాడు. మరి అది ప్రజలకు తెలియట్లేదంట? ఎందుకు తెలియదండి, ఈసారి గెలిస్తేనే కదా తెలిసేది. వార్డ్ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎన్నికలు పాదయాత్ర చేశారు, ఏదో చూద్దాం అని చెప్పి అందరు కలిసి వేశారు. వేసినందుకు అందరికీ ఏంటంటే బాగా తెలిసి వచ్చింది, బుద్ధి దగ్గర అయిపోయి ఎందుకు వేసామరా బాబా అని అంటే బాధపడుతున్నారు. ఈరోజు నా నిర్మాణ రంగ కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, పనులు లేవంటున్నారు, మరి ఈ ఇన్ని సమస్యలు ఉన్న నిర్మాణ రంగ కార్మికులకి 1 రూపాయి ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ఒక పథకం ఎందుకని ఇవ్వలేదన్న? ఇప్పుడు అన్ని వేస్ట్ పథకాలు, ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు పనులు లేక పెళ్లి చేసుకునే పెళ్లి చేయాల్సిన అమ్మాయిలు కూడా పెళ్లి చేయకుండా అప్పులు పాలైపోయి
ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చేసారు. వాళ్ళకి వాళ్ళ షాపులు ఉండే క్రాఫ్ట్ చేసే 150 రూపాయలు టైలర్కి 600 రూపాయలు కుట్టి కూలికి ఇచ్చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే 8 నెలలు ఇసుక ఆపేశాడు. దాని గురించి పట్టించుకునే లేదు, రూపాయి వెళ్ళలేదు చేతి పని వాళ్ళకి. మరి ఇన్ని సమస్యలు ఉంటే ఇప్పుడు ఏదో సినిమా టికెట్లదే పెద్ద సమస్య అంటూ సినిమా టికెట్లు మనకు ఆయన సినిమా టికెట్లు లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టాలి, రోడ్లు సరిగ్గా లేవు, ఎయిర్పోర్ట్లు అలాంటివి ఆయన కావాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన ఎక్కడానికి దిగడానికి ఎయిర్పోర్ట్లు. బాబా ఏది పరిస్థితి, అసలు పెన్షన్లు వస్తాయా, ఇలాంటి వాళ్ళు పనులు ఉంటున్నాయా? పెన్షన్ గురించి అంటే 2-3 వేలు రావు, 5 వేలు రావు, నీ దగ్గర వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర ఖర్చు పెట్టానే కానీ నాకు ప్రయోజనం లేకుండానే పోయింది. ఇప్పటికి రాలా ఈరోజు వాలంటీర్లు పొద్దున్నే సచివాలయం అంటారు, వాళ్ళకి మాత్రం ఏం చదువుతుందండి, ఏమి తెలియకుండానే చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఎలా బతుకుతూ ఉండే ఏదండి, వెళ్తున్నాం ఏదో అప్పుడప్పుడు వెళ్తున్నాం చేస్తున్నాం, మొన్న చోట చేస్తున్నాం లేకపోతే ఏం చోట అలా ఉంటున్నాం. బతుకు తిరుగు లేక ఇలా బాధపడుతున్నాం. పథకాలు అంటున్నారు, ఏం పథకాలు అండి, ఏమి ఇచ్చినారండి? అసలు పథకాలు అని చెప్పేసి పని వాళ్ళకి 10,000 వస్తామని చెప్పి అన్నారు, ఆ రోజు ఏదో మాట అన్నారు. ఒక్క పని వాళ్ళకి 10,000 ఇచ్చింది లేదు. అయినా దాని గురించి కూడా లాక్డౌన్లో కూడా అసలు పనులు లేకుండా పస్తులే ఉన్నాం, కానీ ఇది లేదు. అలాంటి పరిస్థితులు ఉండబట్టి మేము ఏం చేయగలుగుతామండి? ఎట్లా ఉంటుంది అనుకున్నావా, ఒక అవకాశం అడిగాడు ఆయన? జీవితంలో 67 సంవత్సరాలు వచ్చినాయండి, ఏ ప్రవర్తన కూడా ఇంత ఇదిగా లేవండి. ఈ రోజున ఈ ఫైవ్ మినిస్టర్ వల్ల రకరకాలుగా మారి ఇలా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారంట? ఏమో ఆలోచించుకుంటున్నారండి. ఆలోచించినా ఏది లేని వాళ్ళు కష్టపడుతున్నాం, 500 రూపాయలు తెచ్చుకుంటాం, 500 రూపాయలు మాకు 200 రూపాయలు 150 రూపాయలు మందులు పెట్టేసి ఆ తాగేసి ఆ కళ్ళు కాళ్ళు పెట్టి తీసేస్తాను. పెద్ద మనిషి ధర పెంచేసినా బాగుండేదండి, తీసేసినా ఆనందంగా ఉండే వాళ్ళు. వాళ్ళు ఎవరు చనిపోయారని చెప్పేసి అంత డబల్ రేట్లు పెట్టుకుని మొత్తం ప్రభుత్వమే కదా తీసుకుంటున్నారు. పన్నోడు ఏం చేస్తున్నాడు అండి, ఏం చేస్తున్నాడు, ఏమి చేయట్లేదు అని తెలుసు అండి. తెలుసు, నీ ఎవరేమి మాట్లాడుతావు, 5 సంవత్సరాలుగా మాట్లాడే పని లేవుగా, ఏం మాట్లాడినా ఏది చెప్పరు, అలా టటా అంటారు, ఒక మాటతో పోద్ది అంతేగాని ఏం చేస్తామండి. ఇంటింటికి తిరిగాడు కదా బాబాయ్, నేను ఉన్నా, నేను విన్నా, నాకు అన్నారండి 20 సంవత్సరాలు అని చెప్పి అన్నారు, కాగితాలు ఇచ్చారు, పంచారు, అన్నీ చేశారు. అందులో ఏది ఉన్నాయి చెప్పండి, అనుకుని పోతాం. ఏమి ఇప్పుడు రాలేదండి, పెన్షన్ రాలేదండి. అంటే నా ఒక్కరి బాధ అని కాదు, నాలంటూ ఇంకెంతమంది ఉన్నారు, అందరి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందండి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.